नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस सुदीर्घ विरामं तर्वात गाल्लोके एगिरिन विमानं बेंगळूरु नुंची विशाख चेरुकुन्न तोली विमानं ఒక్క రోజే 10 కేసులు జిల్లాలో కరోనా విజృంభణ నగరంలో 6 రూరల్లో 4 పాజిటివ్ ఎందరు ఎన్ని ఆటంకాలు కల్పించినా విశాఖ రాజధానిని అడ్డుకోలేరు మంత్రి అవంతి ఉద్ఘాటన దేవాలయాల భూముల పరిరక్షణకై బీజేపీ జనసేన దీక్ష టీటీడీ భూముల అమ్మకపు జీవో 39 రద్దు చేయాలని డిమాండ్ దేవాలయాల భూముల అమ్మకం సరికాదు ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్న ఉత్తర ఎమ్మెల్యే గంట ఇక వార్తల వివరాలు చూద్దాం సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ విమానాలు గాల్లోకి ఎగిరాయి దేశంలోని మెట్రో నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో ఎయిర్లైన్స్ సంస్థలు బుకింగ్లు ప్రారంభించాయి సుదీర్ఘ విరామం తర్వాత విమానాలు తిరిగి గాల్లోకి ఎగిరాయి కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా 2 నెలల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విమానాలు మళ్లీ గాల్లోకి దూసుకెళ్లాయి దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నప్పటికీ సాంకేతిక లోపాల కారణంగా ఒకరోజు తాత్కాలిక వాయిదా పడింది ప్రయాణికుల భద్రతకు అన్ని జాగ్రత్తలు చేపట్టడంతో ఒకరోజు ఆలస్యంగా విశాఖ నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి దేశంలోని ప్రధాన పట్టణాలైన ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై కోల్కతా తదితర మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి నగరాలకు విమాన రాకపోకలు అందుబాటులోకి వచ్చాయి దశల వారీగా దేశంలో 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలో ఉన్నాయి తొలివిడత విమానాల రాకపోకలలో భాగంగా 4 విమాన సర్వీసులు విశాఖ విమానాశ్రయం నుండి ప్రారంభమయ్యాయి బెంగళూరు నుంచి తొలి విమానం విశాఖ చేరుకుంది విశాఖ చేరుకున్న ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో వైద్య కేంద్రాలకు తరలించి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు స్వాబ్ కలెక్షన్ తర్వాత అధికార యంత్రాంగం హోం క్వారంటైన్కు వీరిని తరలించారు కరోనా వైరస్ కారణంగా విమానాల్లో సీట్ల సంఖ్యను 50% తగ్గించారు కరోనా నిబంధనల మేరకు ప్రయాణికులు సిబ్బందికి మాస్క్ చేతి గ్లౌస్ శానిటైజర్లను తప్పనిసరి చేశారు అలాగే భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు అన్ని కరోనా నియంత్రణ జాగ్రత్తలతో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి విశాఖ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది కరోనా వైరస్ ఒక్కరోజే 10 మందికి సోకడంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1కి తక్కువ 100కు చేరింది నగరంలో 6 జిల్లాలో 4 కరోనా కాటుకు గురయ్యారు తాజాగా కోవిడ్-19 నిర్ధారణ అయిన వారిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు రోజురోజుకీ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లాలో కలకలం రేగుతోంది ఆదమర్చామో అంతే సంగతులు కరోనా కాటుకు బలికాక తప్పదు ప్రస్తుత పరిస్థితిలో స్వీయ రక్షణతోనే కరోనా మహమ్మారికి చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను కొనసాగిస్తూనే అనేక సడలింపులు ఇవ్వడంతో కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తోంది కట్టడి తప్పిన వారిని కాటేస్తోంది జిల్లాలో జనసంచారం విపరీతంగా పెరిగింది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ పునఃప్రారంభమైంది దీంతో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది జిల్లాలో తాజాగా ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి దీంతో జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99కు చేరింది నగర పరిధిలో 6 కేసులు నమోదు కాగా రూరల్ జిల్లాలో 4 కేసులు రిపోర్ట్ అయ్యాయి
వందే భారత్ మిషన్ పేరిట ఇటీవల 3 ప్రత్యేక విమానాలలో జిల్లాకు చేరుకున్న ఎన్ఆర్ఐలు అత్యధికంగా వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో ఇప్పటివరకు ఓ వ్యక్తి మృతి చెందగా 64 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా విశాఖ రాజధాని అడ్డుకోలేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ పరిపాలక రాజధాని కావడం ఖాయమని ఉద్ఘాటించారు. ప్రతిపక్ష టీడీపీపై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా మారారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలను గాలి కుదిలేశారని ఎమ్మెల్యే గంటపై విమర్శలు గుప్పించారు. ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో జానదాన్ చూస్తున్నాడు మీ ఎమ్మెల్యే. ఆయనకి నియోజకవర్గాన్ని ప్రజల్ని మార్చడం ఏదో మన హ్యాండ్ ఖర్చు మార్చేంత ఈజీగా మార్చేస్తుంటాడు మీ ఎమ్మెల్యే. మన రోజు హ్యాండ్ కప్పు ఖర్చు మార్చేస్తాం కదా. మరి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఎవరో, ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరో. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్ను దిగాడు అక్కడ హైదరాబాద్ నుంచి, ఇది అమెరికా నుంచి కాదు. సుబ్బరాని హ్యాపీగా 2 నెలలు మనవాడితోటి కొడుకు కోడలతో ఎంజాయ్ చేసి అక్కడ హైదరాబాద్లో నిన్న దిగాడు. ఇది మళ్ళీ ఆయనకి ఏదో పెద్ద భారీ ఎత్తున స్వాగతం అనేదో హైదరాబాద్లో ఏదో ఘనకారం సాధించినట్టు. ఇక్కడ మన నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం కూడా రేయంబగళ్ళలో ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు అందిస్తుంటే వాళ్ళ మీద ఏమో కేసు రేపొచ్చుంటారు ఎమ్మెల్యేల మీద. సో చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకి రాజకీయం అనేది వ్యాపారం. వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలంటే ఓటు బ్యాంక్, ఆ ఓట్ల సమయంలో రావాలి, ఏదో హామీలు ఇవ్వాలి, ఏదో మోసం చేయాలి, వేసుకుని వెళ్ళిపోవాలంతే. మరి జగన్మోహన్ రెడ్డి అలా కాదమ్మా, ఆయన సుదీర్ఘ పాదయాత్రలో 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఆయన చేసి అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకున్నాడు, మరి అన్ని ప్రాంతాలు కూడా తిరిగాడు. ఆయన అందరి కష్ట నష్టాలను స్వయంగా చూసి మరి ఆయనే ఈ నవరత్నాల పథకం పెట్టాడు. అలాగే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మన విశాఖపట్నానికి కూడా మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు, అది కూడా త్వరలోనే వస్తుంది. ఇలా రేపు పొద్దున విశాఖపట్నానికి మెట్రో రైలు రావాలన్నా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలన్నా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలన్నా, అవన్నీ కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారితో సాధ్యమవుతారు. ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మాలనే టీటీడీ నిర్ణయాన్ని పూర్తిగా నిలిపివేయాలని, దేవాదాయ శాఖ ఇచ్చిన జీవో నెంబర్ 39 తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జనసేన నేతలు నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహంతో బీజేపీ జనసేన నాయకులు ఒక్కరోజు ఉపవాస దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ హరిబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ సర్కార్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ దేవాలయాల ఆస్తులను తెగనమ్మటానికి సిద్దపడడం దారుణమని ధ్వజమెత్తారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్దమన్నారు. టీటీడీ భూముల అమ్మకపు జీవో నెంబర్ 39 తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన నేత సుందరపు విజయకుమార్, ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెంకన్న స్వామికి సంబంధించినటువంటి అనేక భూములను, ఆస్తులను వేలంపాట ద్వారా అమ్మాలని చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన దీక్షని చేపట్టింది. నిన్న రాత్రి టీటీడీ అధ్యక్షులు మేము పునఃపరిశీలిస్తామని చెప్పినప్పటికీ, రాబోయే బోర్డు సమావేశంలో సమీక్ష చేస్తామని చేసినప్పటికి కూడా ఈ భూముల వేలం ఆగిపోయినట్లుగా భావించడానికి వీల్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా, అమ్మకానికి పోకుండా, వేలంపాట ద్వారా ఇతరులకు సంక్రమించకుండా ప్రజలు అప్రమత్తంగా ఎదుర్కోవాల్సిన ఒక అవసరం ఉంది. అన్యాక్రాంతం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే ఒక అనుమానం ప్రజలందరి యొక్క దృష్టిలో ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని, దేవాలయాలకు భక్తులు సమర్పించిన కానుకలను వారి మనోభావాలకు అభీష్టంగా భగవంతుని సంస్థకు
ఉండేలానే చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన దీక్షని చేపట్టాం. కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే చర్య ఈ ప్రభుత్వం చేయాలనుకుందో ముఖ్యంగా పాలక మండలి గత ప్రభుత్వం 2016 లో చేసిన తీర్మానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి చెప్పిన తీరు గత ప్రభుత్వం అమలులో ఏవైతే నిర్ణయాలు తీసుకున్న వాటిని అన్నిటిని కూడా బుట్టదాకలు చేస్తూ కొత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఈ ఒక్కటి దాన్ని ఎందుకు మీరు అమలు చేయాలనుకుంటున్నారు అనేది మా మొదటి ప్రశ్న. దానికి సర్వత్రా భక్తి కోటి యావత్తు కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అన్ని పక్షాలు కూడా దీనిపైన తీవ్ర స్వరంతో దుమ్మెత్తిపోశారు. దాని ఒత్తిడి కారణంగా నిన్న పాలక మండలి ఇది కేవలం పరిశీలిస్తున్నామని చెప్పి మాట్లాడటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అసలు వీళ్ళకుండే ధోరణి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎండోమెంట్ భూములు ఉన్నాయి, వీటిని అన్నిటిని కూడా అన్యక్రాంతం చేయాలి లేకపోతే ప్రభుత్వం తీసుకోవాలనే ఒక ఆలోచన బహిరంగంగా తెలియటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక రకాల భూములు వేలం వేయాలని చెప్పి ఆలోచన చేస్తూ అనేక చోట్ల లీజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాటిని అన్నింటినీ మేము వ్యతిరేకించాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించే ఆలోచన ఆలోచనలో ముందుకెళ్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఆ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. రాష్ట్రంలో దేవాలయాల భూముల అమ్మకపు నిర్ణయం సరికాదని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆలయ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే అమ్మేందుకు సిద్ధపడడం బాధాకరమన్నారు. దేవాలయాల భూముల అమ్మకపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదు, కొంత అన్యాక్రాంత ఉన్నాయనో లేకపోతే వివాదాల్లో ఉన్నాయని చెప్పి వాటిని అమ్మడం అనేది సరైన పద్ధతి కాదు. ఎనిహో గవర్నమెంట్ కూడా దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా నిన్న జీవో ఇచ్చారు. దానికి ఖచ్చితంగా మనం అభినందిస్తున్నాం. బట్ అసలు అటువంటి ఆలోచన కూడా చేయకుండా ఉండటం మంచిదని నేను భావి. దేవాదాయ భూములు అనేది దేవుడికి సంబంధించిన భూములు, అవి ఎప్పటికి కూడా మనం పరిరక్షించుకోవాలి తప్ప ఆ భూములు అమ్ముకొని దాంట్లో వచ్చే కొద్ది కొద్ది అమౌంట్తో తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు పొందడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఇక్కడ టీడీపీ వైసీపీ అని నేను చెప్పట్లేదు. ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా సరే దేవాదాయ భూములు అనేది అమ్మడం కరెక్ట్ కాదు. ఒకవేళ టీడీపీ అటువంటి నిర్ణయం ఏదైనా బోర్డులో తీసుకుని ఉంటే దాన్ని అమలు చేస్తామని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నానంటే టీడీపీ అయినా వైసీపీ అయినా దేవాదాయ భూములు జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. దేవుడు సంబంధించిన భూములు ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి తప్ప దాన్ని అమ్మి డబ్బులు చేసుకోవాలి, దాన్ని ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి ఆలోచన కూడా కరెక్ట్ కాదని నా. ఉత్తరాంధ్ర ఎలవెల్పు సింహాద్రి అప్పన్న దేవస్థానం భూములను పరిరక్షించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విలువైన సింహాచలం భూములు అమ్మేందుకే మానస ట్రస్ట్ చైర్మన్గా సంచయితను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని ఆరోపించారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి హిందూ మతాచారాల గురించి కానీ దేవస్థానం భూముల్ని కూడా దోచుకుని అమ్ముకుని ఆ డబ్బుతోటి నవరత్నాలకి ఉపయోగిందామనే ఉద్దేశంతో చేస్తున్న పని మొత్తం ప్రపంచం మొత్తం కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. యుద్ధం చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. కానీ ఈ ఏదైతే దేవస్థానం భూములు దేవుడు భూముల్ని మాత్రం పరిరక్షించడానికి పూర్తిగా కంకణం కట్టుకుని ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అట్లాగే టీటీడీలో ఉన్న బోర్డ్ మెంబర్స్కి మరి ఒక్కసారి తెలియచేసుకుంటున్నాము. అట్లాగే సింహాచలం దేవస్థానం భూముల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మానసాస్ ట్రస్ట్ చైర్మన్గా నియమితులైన వారిని ఏ విధంగా నియమించారో, అశోక్ గజపతిరాజు గారు వారి ఫ్యామిలీ ఏంటో అనేది అందరికీ తెలుసు. ఎంతో నీతి నిజాయితీగా పనిచేసిన అశోక్ గజపతిరాజు గారిని తొలగించి వారి స్థానంలో వేరే మహిళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కూడా ఈ కుట్రలో ఒక భాగంగా అందరూ అనుకుంటున్నారు. మేము కూడా అదే భావిస్తున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా 42వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి లక్ష్మి జగదీష్ దంపతులు పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి న్యూ కాలనీ బజార్ వీధిలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. మీరందరూ కూడా నిశాంతి మళ్ళీ
ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అలాగే కూలీలు ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి యొక్క జీవనం పైన కూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది కరోనా. ఒక పక్క పనులు లేక మరో పక్క ఎటువంటి ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏ ఒక్క సామాన్య ప్రజానాయకం కూడా ఇబ్బంది పడకూడదు, ఎక్కడికక్కడ వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ప్రత్యేకించి కూరగాయలు బియ్యం ఇటువంటి అన్ని కూడా కంప్లీట్ చేయాలని కార్యక్రమం చేపట్టడం. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ప్రతి వార్డులో కూడా పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకించి సోదరులు జగదీష్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పక్క బియ్యం కానీ ఒక పక్క కూరగాయలు కానీ అలాగే కావాల్సిన పప్పు ధాన్యాలు కానీ దాంతోపాటు గుడ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరిగింది. దానికి జగదీష్ కి అలాగే వాళ్ళ సత్యమణి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ వార్డుకు వస్తాడికి 42వ వార్డు ఉత్తర నియోజకవర్గంలో ఈ రోజు గత 40 రోజులుగా కాయగూరల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. అలాగే రంజాన్ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇత్తార్ విందు ఇవ్వడం జరిగింది. అలాగే తోపా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు లాక్డౌన్ కారణంగా కొంతమంది పేద ప్రజలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళు ఈరోజు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులు, అలాగే 42వ వార్డు టీడీపీ నాయకులు, అలాగే ముస్లిం మైనార్టీ సోదరులు, అలాగే అక్కిరెడ్డి జగదీష్ యూత్ కూడా వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని పేద ప్రజలకు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే 42వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి అక్కిరెడ్డి లక్ష్మి అండ్ జగదీష్ ఒక ధనసాయంతో ఈ యొక్క 42లో నీ కార్యక్రమం జగన్ సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా స్థానిక 49వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో వృద్ధులకు పంపిణీ చేశారు. వార్డు పరిధి పట్టాభిరెడ్డి తోటలో గల వానప్రస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు అందజేశారు. ప్రపంచాన్ని దేశాన్ని కుదిపేస్తున్నటువంటి కరోనా మహమ్మారి వలన దేశం అతలాకతలైన సందర్భంలో వృద్ధులకి మరియు బడుగు బలహీన వర్గాలకి ఏదో సహాయం చేయాలనే ఆలోచనతో మా యొక్క ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఏడాది పదవీ కాలం సందర్భంగా ఎటువంటి హంగులు ఆర్భాటాలకు వెళ్లకుండా మన యొక్క పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఓన్లీ సేవా కార్యక్రమాలు చేయమని ఆదేశం ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మా యొక్క ఉత్తర నియోజకవర్గం అయినటువంటి సమన్వయకర్త శ్రీ కేకే రాజుగారి సూచనల మేరకు మన 49వ వార్డులో పేదలకు వానప్రస్థ వృద్ధాశ్రమం తాలూకా నిర్వాహకులైనటువంటి శ్రీ నివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు మా వంతు సహకారంగా పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా యొక్క పార్టీ మరియు మా పెద్దలు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అల్లు శంకరారావు ఆధ్వర్యంలో ఆయన ఆర్థిక సౌజన్యంతో ఈ కరోనా మహమ్మారిని లాక్డౌన్ దృష్టిలో పెట్టుకొని ఈ పేదలకైతేనే ఇదివరలో చాలాసార్లు ఈ పంపిణీ కార్యక్రమం నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. వార్డు మొత్తం మీద సుమారు 12,000 మంది జనాభాకి ఇవ్వడం జరిగింది. కరోనా కిట్ అయితేనే నిత్యావసర వస్తువులు అయితేనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మన కేకే రాజు గారి సూచనల మేరకు ఆయనకి ఈరోజు సమయం లేదు కాబట్టి ఈరోజు అటెండ్ అయ్యలేకపోయారు. మరి వానప్రస్థ అధినేత అయినటువంటి నివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ వృద్ధులకి సుమారు 40 మందికి ఈ పండ్ల కార్యక్రమం అల్లు శంకరరావు గారు ఆర్థిక సౌజన్యంతో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది నివాస్ గారి చేతుల మీదుగా. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టమని మా అల్లు శంకరరావు గారికి ఈ సదా దేవుడు
అనుకరణ తో ఆశీస్సులతో మంచి వృద్ధి ఇవ్వమని అందర్నీ అందర్నీ నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వార్డు పెద్దలకి మరియు నివాస్ గారికి అలిశంకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటీవల మృతి చెందిన మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు జర్నలిస్ట్ సురేష్ జ్ఞాపకార్థం పవన్ ఆక్వా గ్రూప్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. స్థానిక 49వ వార్డు పరిధి అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. ఇక్కడ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఈశ్ బాబు గారి జ్ఞాపకార్థం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మిత్రుడు అనుకోకుండా మాధు గ్రామంలో కూడా కార్యక్రమం నిర్వహించాం. అలాగే మంగీకరించిన మా గౌరవనీయులు మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ పవన్ ఆక్వా వారు మా బీవీ నేజర్లు ఉన్నా కూడా వారి సేవా కార్యక్రమాలు మొన్న సౌత్లో చేశారు, ఇప్పుడు ఇక్కడ నార్త్లో చేశారు. అలా బీవీలో కూడా మొన్న విజయసారెడ్డి గారు నేను కనవరంలో జరిగింది. సురేష్ నాకు సోదరుడు లాంటి వాడు, కనవరు సోదరుడు. ఆయన ఆకస్మికంగా మరణం చెందటం, మనిషి లేనప్పుడు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుని ఆ మనిషి పేరున సంస్మరణార్థం సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది రోజుల్లో బిజినెస్ పార్ట్నర్స్ అంటే వారి మంచితనాన్ని అర్థం చేసుకుని ఒకసారి మీ అందరూ కూడా చెప్పడం ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియజేసి కోరుతున్నాను. మరి ఏదేమైనా పెద్దలు చెప్తారు పరోపకారం నిజం శరీరం అని, మరి పనులకు ఉపయోగపడే శరీరం ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటే చెప్తారు. మనిషి శరీరం శాస్త్రం కాదు, ఆత్మ శాస్త్రం. అలాగే మనం చేసిన మంచి పనులే శాస్త్రం. మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి రెండో పట్టుకెళ్తాం, మంచి ఏంటి చెడు ఏంటి. అందువల్ల ఈ బిల్డింగులు ఈ ఆస్తులు ఈ పోస్టులు అన్నీ ఇక్కడే ఉంటాయి. మన రాష్ట్రంలో బలమైన నాయకత్వం జగన్మోహన్ గారి రూపంలో ఉండటం వలన దేశంలో మోడీ గారు వీళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఈ లాక్డౌన్ ప్రకటించబట్టే ఈ కరోనా కేసులు తగ్గినాయి, కానీ మళ్ళీ పెరుగుతున్నాయి. తెరకేం చేస్తే దిగదీరుగు ఉంటే ఎస్ఐ గారు మీరు సీఏ అందరూ కొంచెం దూరం దూరంగా ఉండమని అనుకుంటా. తమ్ముడు మీరు కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది నాన్న. నేను ఒక్కరోజే 10 కేసులు వచ్చాయి మన జిల్లాలో. ఆకలితో బాధపడకూడదు అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మళ్ళీ రేపు 29వ తారీఖు నుంచి మళ్ళీ అందరికీ రేషన్ ఇస్తున్నారు. నేను కూడా చెప్పాను కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, రాజుగారు అమ్మా మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా రైస్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికి కూడా రేషన్ ఇవ్వమని చెప్పారు జోనల్ కమిషనర్ గారు. లిస్ట్ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వీడియో జర్నలిస్టులకు కందుల నాగరాజు ఛారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. అల్లిపురంలోని కేఎన్ఆర్ ట్రస్ట్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ 32వ వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థి కందుల నాగరాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రళయ తాండవంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టుల సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్, సత్యప్రసాద్, ట్రస్ట్ సభ్యులు కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్, పోట్నాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనం పెద్ద యుద్ధం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి గత 2 నెలలు పైగా అయింది. మన లాక్డౌన్తో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, పోలీస్ సిబ్బంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రత్యేకించి ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పవలసిన కారణం వచ్చిందంటే అందరూ ఇళ్లల్లో ఉంటున్నారు. ఇవాళ ఇళ్లల్లో ఉండేటప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలను తెగించి ఏ మూలకి ప్రతి సందులో గొందులోకి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని అక్కడ ఉన్న సమస్య పట్ల మాకు ఎప్పటికప్పుడు టీవీల ద్వారా తెలియజేసినందుకు ముందుగా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరి పట్ల అందరూ కూడా నా పట్ల ఎంతో ఆదరాభిమానం చూపిస్తున్నారు. ఈ సమయంలో మరి నేను తప్పకుండ మీ అందరికి కూడా ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మీకు అందరికీ మాటిచ్చి మీకు అందరికి కూడా పంపి
మేనిఫెస్టో కూడా తయారు చేశాను. గతంలో ఎప్పుడు లేని విధంగా మీరు చూస్తుంటారు, ఎక్కడ చరిత్ర లేదు. ఏంటంటే మీకు ఎంపీలో ఎమ్మెల్యే మినిస్టర్లో పోటీ చేసేటప్పుడు మాత్రమే మేనిఫెస్టో ఉంటుంది. అటువంటిది నేను ఒక కార్పొరేట్ అభ్యర్థిగా నేను స్థానికుని కాబట్టి దర్జాగా నేను ఒక మేనిఫెస్టోని తయారు చేసి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి మీ అందరి సమక్షంలో అది కూడా మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. దాంట్లో ఉన్నవన్నీ కూడా ఉన్నట్టుగా చేసి నేను అవన్నీ కూడా మీకు అప్పచెప్తానని చెప్పి చెప్తున్నాను. అలాగనే ప్రత్యేకించి ఏంటనే కాదు, ఎప్పుడు పేదవారి సేవలో నేను ఎప్పుడు కూడా మీ ముందే ఉంటానని చెప్పి మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి. మానవ సేవే మాధవ సేవగా భావించి ఏర్పడ్డ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ ఇప్పటి వరకు 150 సేవా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసింది. 44వ వార్డ్ వైసీపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కరోనా బాధిత నిరాశ్రయులకు స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు సూర్యనారాయణ మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు 150 సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ మరో నిర్వాహకులు భానుశంకర్ కూడా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి అందరికీ భయపిస్తున్న నేపథ్యంలో మరి ప్రతి పేదవాళ్ళకి కూడా ఏదో విషయంలో ఆదుకోవాలని మరి సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఇప్పుడు 150 ఈవెంట్ చేయడం జరుగుతుంది. మరి దానికోసం మరి సూర్యకి, ఆయనతో పాటు ఉన్న స్నేహితులందరికీ కూడా, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చేసినా మనం కూడా ఈ కార్యక్రమాల్లో తన వంతు సాయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం, అందులో భాగంగా సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వారు కూడా ఈ ఈవెంట్స్ చేయడం ద్వారా ఎంతో కొంత పేద ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా ముందు ముందుకి మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ. రోజు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ 150 ఈవెంట్, సో దీనికి చాలామంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. సో ఈ ఈవెంట్స్ ఇన్ని జరగడానికి కారణం మా వెనకట్ల చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మా బ్రదర్ ఉన్నారు, మా బ్రదర్ వల్ల ఫ్రెండ్స్ ఉన్నారు. దాంతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, లైక్ వీడియోస్ చేసి. వాళ్ళు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ కార్యక్రమం సూర్య హెల్పింగ్ హ్యాండ్ 150 ఈవెంట్ సందర్భంగా లైక్ కేక్ కటింగ్ ప్లస్ ఇక్కడ సుబ్బలక్ష్మి కళ్యాణ్. బౌద్ధ సంస్కృతికి వారసత్వంగా నిలిచి అతి ప్రాచీన బౌద్ధారామాలలో ఒకటైన తొట్లకొండ పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏయు ఆంథ్రోపాలజీ విభాగం ప్రొఫెసర్ డి సత్యపాల్ ఆరోపించారు. రామాటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తొట్లకొండ సమీపంలో ఫిలిం క్లబ్కు 26 ఎకరాలు కేటాయించి భూమి పూజ చేసిన సందర్భంలో దాని పరిరక్షణకై 2016లో నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కు వినతిపత్రం కూడా అందజేసినట్లు గుర్తు చేశారు. సమావేశంలో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రతినిధులు మల్లయ్యరాజు, గౌతమ్ బాబు తదితరులు పాల్గొన్నారు. క్రింద నుంచి దాన్ని ఆక్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కరోనాతో దుర్మార్గమైన పరిస్థితి మనం ఎంతైతే చూస్తున్నా కానీ ఈ కరోనా మహమ్మారి టైంలోనే భూ ఆక్రమణ యాక్చువల్గా చూస్తున్న పరిస్థితి మశ్చమ కరవి గ్రామాలు పెదమ్మ మిశ్రమ మంగమారిపేట, చిన్నమంగమారిపేట 84లో మేము ఆ గ్రామాల నుంచే తొట్లకొండ పైకి వెళ్లేవాళ్ళం. ఈ రోజుకి భారతదేశం ఉన్న దుర్మార్గం ఏంటంటే దేశ తీరంలో ఉన్న ఎంత మూడు ప్రక్కలున్న దేశానికి తీరంలో ఉన్న ఏ మత్స్యకార గ్రామానికి అధికారిక పట్టాలు యాక్చువల్గా చట్టపరంగా లేవు. వాళ్ళకి నివాస హక్కులు లేవు. మత్స్యకారులకు యాక్చువల్గా కేవలం ఉండటానికి పర్మిషన్ లాగా ఉంటుంది తప్పితే ఆ బీచ్ను వాడుకునే పరిస్థితి యాక్చువల్గా ప్రభుత్వం ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వం ఒక పక్కన ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకి, పోర్టులకి, లేకపోతే ఇట్లాంటి ఫార్మసీ కంపెనీలకి వాళ్ళకి భూమిని బదలాయింపు చేస్తూ భూ బకాసులకి, ఇళ్ల స్థలాలకి, లేకపోతే గెస్ట్ హౌస్లకి ఇస్తూ మత్స్యకార గ్రామాలకు యాక్చువల్గా మత్స్యకారులకి నివాస యోగ్యమైన పట్టాలు ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. దాన్ని వాడుకునే పరిస్థితి ఉంటే కేవలం వాళ్ళకి పర్మిషన్ మాత్రమే ఇచ్చారు కానీ ఈ అధికారం లేకుండా చేశారు. మేము ఈ ధర్నా ద్వారా మేము చెప్తుందంటే అలాగే ఇక్కడ భూమి యాక్చువల్గా భయంకరంగా తొట్లకొండను ఆక్రమిస్తున్న పరిస్థితి జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు కానీ దానికి సంబంధించిన మంత్రులు కానీ టూరిజం మినిస్టర్ కానీ ఎవరు దాని మీద పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు యాక్చువల్లీ. సో వెంటనే మేము కోరుకునేది టూరిజం మినిస్టరు, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ప్రభుత్వం తొట్లకొండని, దాంతోపాటు బావికొండని, ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన యాక్చువల్గా సముద్ర తీర ప్రాంతాలున్న విశాఖపట్నాన్ని కాపాడాలని కోరుతూ ఉన్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుదీర్ఘ విరామం తర్వాత గాల్లోకి ఎగిరిన విమానం, బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్న తొలి విమానం. ఒక్కరోజే 10 కేసులు, జిల్లాలో కరోనా విజృంభణ, నగరంలో 6, రూరల్లో 4 పాజిటివ్. ఎందరు ఎన్ని ఆటంకాలు కల్పించినా విశాఖ రాజధానిని అడ్డుకోలేరు, మంత్రి అవంతి ఉద్ఘాటన. దేవాలయాల భూముల పరిరక్షణకై బీజేపీ జనసేన దీక్ష, టీటీడీ భూముల అమ్మకపు జీవో 39 రద్దు చేయాలని డిమాండ్. దేవాలయాల భూముల అమ్మకం సరికాదు, ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్న ఉత్తర ఎమ్మెల్యే గంట. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.